సరిగ్గా నెల రోజుల తర్వాత మరొక లెటర్ వచ్చింది వైదేహికి ఆ లెటర్ కొంచెం తక్కువ క్యూరియాసిటీ ఎక్కువ ఆసక్తితో చదివింది వైదేహి వైదేహి సమయం చాలా విలువైనది మన దగ్గర ఉన్నంత వరకే మన మాట వింటుంది కరిగిపోయాక ఎప్పటికీ తిరిగి రాదు సమయం ఉన్నప్పుడే నీ కర్తవ్యాన్ని గుర్తించు ఆ దిశగా పయనించి గమ్యం చేరుకు నువ్వు కేవలం నీ కోసం కాదు నీలాంటి ఎంతోమంది అన్యాయంగా బలైన వాళ్ళ కోసం ఆలోచించు నిన్ను నువ్వు నమ్మి ముందడుగు వెయ్యి నీ మనసుని అడుగు నీ లక్ష్యం తెలుస్తుంది నీ మెదడిని అడుగు మార్గం తెలుస్తుంది నీ కళ్ళని అడుగు దారి కనబడుతుంది ఎప్పటిలాగే నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ జవాబు ఈ ఉత్తరంతో పాటు పంపిన ఎన్వలప్లో రాసి పంపు నీకు నా వంతు సాయం చేస్తాను ఆలోచించు వైదేహి మరోసారి ఆలోచించు జైలు కోడలు కేవలం నీకు శిక్షణ మాత్రమే కాదు బయట ఉన్న ఒంటరి ఆడపిల్లకు జరిగే అన్యాయాల నుంచి రక్షణ కూడా కల్పిస్తాయి కాబట్టి పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చుకో నీ ప్రయాణంలో నా సాయం ఎప్పుడూ ఉంటుంది నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నా నీ నేస్తం ఆ ఉత్తరాన్ని చదివింది వైదేహి కొన్ని వందల సార్లు మొదటి ఉత్తరాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చదివింది కానీ ఎప్పటిలా జవాబు రాయలేదు అలా నెలా ఉత్తరం వస్తూనే ఉంది తనకి ప్రేరణ కలిగిస్తూనే ఉంది ఎక్కడో మనసు పొరల్లో నీలిమ ఈ ఉత్తరాలు రాస్తుందేమో అనే అనుమానం కలిగింది తన జవాబు ఎక్కడ నీలిమ జీవితాన్ని కూడా అగాధంలోకి నెడుతుందేమోనని అనిపించింది కానీ ఆరు నెలల తర్వాత వచ్చిన ఉత్తరం తన అనుమానాలకు స్వస్తి చెప్పింది ఆ ఉత్తరంలో వైదేహి గత ఆరు నెలలుగా నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు ఎందుకు భయపడుతున్నావో అర్థం కావట్లేదు నువ్వు కాపాడిన ప్రాణం నీ కోసం ఎదురు చూస్తుంది జీవితంలో ముందడుగు వేస్తుంది నీ జవాబు ఆ ప్రాణానికి ఎటువంటి హాని చేకూర్చదు నన్ను నమ్ము నువ్వు మాత్రం అక్కడే ఆగిపోకు అది ఎప్పటికీ సరైన నిర్ణయం కాదు నువ్వు కూడా ధీటుగా ఎదగాలి కేవలం నీ చేతులతో మండే సూర్యుడి వెలుగుని ఆపాలని అనుకోవటం ఎంత మూర్ఖమో నువ్వు నీకు పడిన శిక్ష వలన ముందుకు వెళ్ళలేను అనుకోవటం అంతే మూర్ఖమైన పని మరోసారి ఆలోచించు వైదేహి నీకోసం నీలాంటి మరింత మందికి సాయం చేయటం కోసం నువ్వు ఎదగాలి మరో పది మందికి స్ఫూర్తి నించేలా మరో వంద మందికి దారి చూపేలా ఈసారైనా నీ జవాబు నన్ను చేరుతుందని ఆశతో ఎదురు నీ నేస్తం నీలమ గురించి తనకున్న ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోయాయి ఆ ఉత్తరంలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తరాలన్నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చదివింది ఎవరై ఉంటారు అని ఆలోచించలేదు ఇంకా నీలమ మాత్రం కాదని తెలింది తన జీవితంలో ముందుకు వెళ్ళినందుకు సంతోషం అనిపించింది తన మౌనానికి అర్థం దొరికింది అనుకుంది ఆ సంతోషంలో ఈసారి జవాబు రాయాలి అనుకుంది అందుకే అడ్రస్ చూసింది ఖాళీ ఎన్వలప్ మీద ఉంది పోస్టాఫీస్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఏ ఊరో కూడా తెలియదు కానీ అదంతా తనకు అనవసరం అప్పటిదాకా నాన్న కోసం తన సివిల్స్ చదవాలి అనుకుంది కానీ కుదరలేదు ఇప్పుడు ఏదైనా అందరికీ పనికొచ్చేలాగా ఏదో ఒక పని చేయాలి ఈ ఏడు సంవత్సరాల శిక్షాకాలం తర్వాత తాను మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూడాలి అప్పుడు తనకంటూ ఒక లక్ష్యం గుర్తింపు ఉండాలి తన తండ్రి చేసిన త్యాగం తన తండ్రి కష్టం వృధా కాకూడదు ఏ ఊరి వాళ్ళ మాటలు తండ్రి మరణాన్ని శాసించాయో అక్కడే మళ్ళీ నేను రాఘవరావు గారి కూతురులా తలెత్తుకోవాలి అనుకుంటూ జైలులోని లైబ్రరీకి వెళ్ళింది అక్కడున్న ఉమెన్ జైలర్ ఇందుమతి అప్పటికే వైదేహి కేసు డీటెయిల్స్ తీసుకుని తన ప్రవర్తన మీద తనకు జరిగిన అన్యాయం మీద ఉన్న అవగాహనతో వైదేహికి జరిగింది అన్యాయమని ఆమెకి అక్కడే ఏదైనా సహాయం చేయాలి అనుకున్నారు అందుకే మొదటిసారి గ్రంథాలయానికి వచ్చిన వైదేహికి తనని తాను పరిచయం చేసుకొని తన వంతు స్ఫూర్తి నింపారు లైబ్రరీలో తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని జవాబు రాసింది వైదేహి అజ్ఞాత నేస్తమా మీరు నాలో నింపిన స్ఫూర్తికి నా కృతజ్ఞతలు మీ మాటల ప్రభావంతో మరోసారి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను కానీ ఎలా నడవాలి ఎక్కడ గమ్యం వెతుక్కోవాలి అనే ఆలోచన నాకు స్పష్టత ఇవ్వటం లేదు నాలో చనిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపి ముందుకు అడుగులు వేయించిన మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను ఇట్లు వైదేహి అని రాసి మొదటిసారి జవాబు పోస్ట్ చేసింది వైదేహి మరో నాలుగు రోజుల్లో తనకు జవాబు వచ్చింది ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు తన భవిష్యత్ మార్గదర్శకాలతో పాటు తనని లా చదివే దిశగా అప్లికేషన్ ఫామ్ పంపారు వెంటనే అందుకుంది వైదేహి ఇంకా ఆలోచించలేదు తిరగలేదు ఇంద్రాణి గారు అజ్ఞాత నేస్తం ఇద్దరి సహాయంతో ముందడుగు వేసి లాపట్టా పుచ్చుకుంది ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు కాబట్టి అనేక రకాల ఆర్టికల్స్ చదువుతూ జ్ఞానాన్ని పెంపొందించుకొని తన ఆశలని ఆశయాలను నిజం చేసే రోజు కోసం ఎదురుచూస్తుంది అలా అనుకోకుండా తన సత్ప్రవర్తన వలన త్వరగా విడుదలయ్యే అవకాశం వచ్చింది ఈ ఐదేళ్లలో గత నాలుగేళ్లుగా నిరంతరం సాగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు తనకి అజ్ఞాత నేస్తాన్ని మరింత ఆప్తుని చేశాయి అలాగే ఇంద్రాణి గారు తనని సొంత కూతురులా చూసుకునేవారు బయట ప్రపంచం ఇవ్వని ఊతాన్ని ఆ జైలు తనకు అందించింది రేపు ఈ జైలు నుండి బయటపడి తనని ముందడుగు వేయించిన అజ్ఞాత నేస్తం తన ముందు నిలబడి ఉనికిని తెలిపే రోజు ఈ జైలు గోడలు తనకి శిక్షని కాదు శిక్షణని ఇచ్చాయి మూసిన తలుపులు తనని బందీని కాదు తనని నిలదొక్కుని నిలబడగల ధైర్యాన్ని ఇచ్చాయి తన జైలు జీవితం ఎటువంటి ఆటంకం లేని పూర్తి స్థాయి సహకారం కల్పించింది తన లక్ష్యాన్ని చేరటానికి జైలులో అడుగుపెట్టినప్పుడు తాను ఒక ఖైదీ కానే రేపటి నుంచి వైదేహి ఎల్ఎల్బి తనని నిలబెట్టిన వ్యక్తిని కలుస్తాను అనే ఆలోచన తనకి ఒక కొత్త ఉద్రేకాన్ని పరిచయం చేస్తుంది తెలియని ఆత్రం త్వరగా తెలవారితే బాగుంటుంది అనిపిస్తుంది తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తిని కలవాలి అనే ఆరాటంలో చీకటిని చీల్చుకొని ఉదయించే సూర్యుడి కోసం ఎదురు చూస్తుంది వైదేహి థ్యాంక్ యూ